ఎరువు తయారు చేయమని చెప్పి దేశవ్యాప్తంగా ప్రభుత్వం పిలిపించింది. అందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో తయారు చేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో తయారు చేయడం లేదు. అయితే మన రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ఈ వర్మి కంపోస్ట్ ఎరువు తయారు చేసి మొత్తం జిల్లా కేంద్రానికి కూడా తెచ్చి అమ్మడం అనేది మంచి శుభపరిణామం. మొత్తం వ్యవసాయ రైతులకు అందరికి కూడా ఈ వర్మి కంపోస్ట్ ఎరువు అనేది చాలా మంచి పంటలు పండించడానికి కానీ చిన్న చిన్న ఇళ్లలో విత్తనాలు వేసుకొని కూరగాయలు ప్యాకెట్లు పండించుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం చూడవచ్చు ఈ ప్యాకెట్ ద్వారా 5 కేజీ ప్యాకెట్ కేజీ 15 రూపాయల లెక్కన అట్లా 1 కేజీ 3 కేజీలు 2 కేజీలు ఇట్లా 3 రకాలుగా పార్సల్ చేసి కరకంపాడి పంచాయతీ నుండి తెచ్చి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. చాలా చౌకగా ఎరువు అనేది పంచాయతీ స్థాయిలో తయారు చేస్తున్నాం. ఇది జిల్లా కేంద్రం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెచ్చి సేల్ చేస్తున్నారు. ఇట్లా ఈ ఎరువు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సేంద్రీయ ఎరువులు వల్ల చాలా ఉపయోగం. మామూలుగా మనం కెమికల్స్తో తయారు చేసే ఎరువులతో పోలిస్తే ఇది రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఎరువు మన వ్యవసాయానికి కానీ అదేవిధంగా ఇళ్ళ దగ్గర పండించుకునే చిన్న చిన్న మొక్కలకు కానీ చాలా ఉపయోగపడుతుందని చెప్పి చెప్పొస్తున్నారు. మీరు ఏమైనా చెప్తారా సార్? మీరు తయారు చేస్తున్నారు చెప్పండి. సార్ నమస్తే, మాది కరకంబాడి గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ. మేము మా దగ్గర ఉన్నటువంటి ఎస్డబ్ల్యూపీసీ షెడ్ నందు ఇంటి నుండి చెత్త కలెక్ట్ చేయడం వల్ల వచ్చినటువంటి ఆ చెత్తను ప్లస్ గ్రామ ప్రజల నుంచి డంగ్ కలెక్ట్ చేసి, అంటే డంగ్ అంటే పేడను కలెక్ట్ చేసి, ఈ రెండు మిక్స్ చేసి మేము అందులో అయితే వానపాములు వదలడం వల్ల ఒక వానపాములు ఒక 40 రోజులు అదే ఎరువును మగ్గబెట్టడం వల్ల ఎరువు తయారవుతుంది. దీన్ని వర్మీ కంపోస్ట్ ఎరువును ప్యాక్ చేసేముందు ఇందులో ఎటువంటి కెమికల్స్ మిక్స్ ఉండవు. ఇది వాడకం చాలా మంచిది ఆరోగ్యానికి, ఎందుకంటే కెమికల్స్ అనేటివి మిక్స్ ఉండవు కాబట్టి. ఈ చిన్న చిన్న మన ఇంటి దగ్గర పూల మొక్కలకు కానీ, ఇంటి దగ్గర ఏదైనా కూరగాయల చెట్లు వేసుకున్న వాటికి ఆ చెట్టు సైజుని బట్టి కొద్ది క్వాంటిటీ మనం యూస్ చేసుకున్నామంటే ఎంతో ఉపయోగం. చెట్లు కూడా బాగా చాలా మంచిగా బాగా డెవలప్ ఉన్నాయి. దీనివల్ల చాలా మంచి ఆరోగ్యానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అందులో మనకి చాలా స్టౌక్గా మన దగ్గర మన పంచాయతీలోనే అవైలబుల్ దొరుకుతుంది కాబట్టి చాలా ఉపయోగకరమని. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఎవరి మండే మన కలెక్టరేట్ ఆఫీస్లో కూడా ఈ ఏదో ఒక పంచాయతీ నుంచి ఎవరి మండే మండే ఇక్కడ స్టాల్ పెట్టమని కలెక్టర్ గారు చెప్పారు. కాబట్టి ఇంకా ఎవరి మండే ఇక్కడ సేల్స్ ఉంటే ఎవరైనా అవైల్ ఉంటే చక్కని తెచ్చుకో. 15 పట్లు మామూలుగా ఈ చిరుధాన్యాలతో తయారు చేసినటువంటి ఎంత ముడి ఒత్తులు మీరు పాటిస్తారా? ఆర్గానిక్ అంటేనే మామూలుగా ఎక్కువ మంది ఆరోగ్యం కోసం యూజ్ చేస్తారు. ఎరువులు మామూలు ఎరువులు అంటే ఈ సేంద్రీయ ఎరువులతోనే తయారు చేస్తారు. అందుకోసం ఈ ఎంత ఈ ప్యాకెట్ ఆర్గానిక్ కాబట్టి రేట్ ఎక్కువ. మామూలుగా అయితే 65 రూపాయలు అట్లా కూడా ఇక్కడ తెరిచారు. మన తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రకరకాల స్టాల్స్ పెట్టి అమ్మకం చేస్తున్నారు. మీ పేరు? యోగా గారు. తిరుచాను పంచాయతీ నుండి తినుబండారాలు, అదేవిధంగా పప్పుధాన్యాలు సేంద్రియ ఎరువులతో తయారు చేసి ఆర్గానిక్ సిస్టంలో తెచ్చి అమ్ముతున్నారు. తయారు చేస్తారు.
ఇక్కడ మన కలెక్టర్ కార్యాలయంలో రకరకాల పొడులు తయారు చేసి సేంద్రీయ పద్ధతులతో ఎరువులు వేసి అదేవిధంగా యూరియా లాంటివి వాడకుండా తయారు చేసే వస్తువులతోనే చింతపండు అదేవిధంగా కరివేపాకు ఆకుకూరలు దీనికి యూరియా లాంటి ప్రకృతి వ్యవసాయంతోనే తయారు చేస్తాడారు వీళ్ళు కాబట్టి ఇది అత్తికాయలు మీకు తెలుసు కదా మంచి జీర్ణ వ్యవస్థకి బాగా ఉపయోగపడుతుంది బాగా ఇష్టపడి తింటారు మామూలుగా అయితే చాలా మందికి తెలియదు ఇప్పటి తరానికి తెలియదు అత్తికాయలు అంతే కదా పాత తరం వాళ్ళకి బాగా అలవాటు మునగాకు స్వచ్ఛంగా ఇట్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ కూడా అమ్ముతూ వస్తున్నారు మనం కలెక్టర్ కార్యాలయంకి వచ్చేవాళ్ళు ఇవన్నింటినీ కూడా పరిశీలించి తీసుకుంటే ఉపయోగపడుతుంది.